రాత్రి తెలంగాణ ప్రజలారా, మన ప్రజావెలు దినపత్రికకు సంబంధించి ఇగో కరెంటు కోతలపై మౌనమై సీఎం ఏంది సీఎండి విద్యుత్ సరఫరాలో అంతరాయం, నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా, ఇది కేసీఆర్ ప్రభుత్వ నినాదం. దానికి అనుగుణంగానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ కోతలు లేకుండా విద్యుత్ సరఫరాను దక్షిణాది తెలంగాణ విద్యుత్ సంస్థ విజయవంతంగా చేసింది. కేసీఆర్ అనే వ్యక్తి ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎక్కడా కూడా విద్యుత్కు సంబంధించి కోతలు లేవు. కానీ ఈరోజు నాన్ స్టాప్గా 3 గంటలు 2 గంటలు వాని ఇష్టం రామరాజ్యం. కరెంటు కోతలు ఎట్లున్నాయంటే తెలంగాణలో కనీసం ఎటు చూసినా కరెంటు కోతలేనండి, ఏ వైపు చూసినా కరెంటు కోతలే. ఇంత అన్యాయాన్ని ఎక్కడన్నా చూసిల్లా. కేసీఆర్ వ్యక్తి ఉన్నప్పుడు 24 గంటల కరెంటు పూర్తి స్థాయిలో ఉండేది. ఈరోజు కరెంటు కోతలకు సంబంధించి ఒక్కరంటే ఒక్కరు స్పందించరు, అందరు మౌనమే. కరెంటు కోతలపై కనీసం ఒక్కరు మాట్లాడారండి. ఇదెక్కడి అన్యాయం, ఇదెక్కడి గోస, ఇదెక్కడి దౌర్భాగ్యమైన పరిస్థితి. దీనికోసమా మన మార్పు మార్పు అని తెచ్చుకున్నారు మీరు? చూడురి కరెంటు కోతలు ఎంత ఘోరమైపోతున్నది రోజు రోజుకు తెలంగాణలో. ఇదా పరిస్థితి కరెంటు కోతలకు సంబంధించి ఇంత జరుగుతూ ఉన్నది. ఇక భక్తజన సంద్రంగా అయోధ్య భారీగా తరలి వస్తున్న భక్తులు, బాలరాముడి కోసం ఉదయం నుంచే క్యూ, 3 లక్షల మంది దర్శనం అయిందట నిన్న. ఇది మన పత్రిక.